హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్ మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము సబ్ట్రాక్షన్ డెసిమల్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం అసలు డెసిమల్ అంటే ఏంటో మొదటగా తెలుసుకుందాం డెసిమల్ నెంబర్స్ అంటే మనకు ఇచ్చిన నెంబర్లో ఎక్కడైనా పాయింట్ ఉంది అంటే అది డెసిమల్ అవుతుంది సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఇక్కడ సబ్ట్రాక్షన్ మైనస్ చేయమంటున్నారు కాబట్టి మనము సబ్ట్రాక్షన్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాం యాజ్ యూజువల్గా మనం ముందు చెప్పిన వీడియోలో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో తెలుసుకుంటే ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ అలాగే చేస్తాము ఒకటి ఏంటంటే ఇక్కడ డెస్మల్ పాయింట్ లేదనుకొని చేసి మళ్ళీ మనం డెస్మల్ పాయింట్ అనేది సబ్చ్యూట్ చేస్తాము ఇక్కడ చూడండి టూ ఫోర్ త్రీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ డబల్ జీరో వన్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా పాయింట్ యాసిటీస్ రాసేయండి ట్వంటీ మనం ఎలా చెప్పాము ఇక్కడ జీరో వేసుకొని ఇక్కడ టూ వేసుకోవాలి ఫార్టీ త్రీ కింద ట్వంటీ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ టూ ప్లేసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ కింద ట్వంటీ వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మళ్ళీ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ సో ఏ నెంబరు లేకపోతే మనం ఏం చెప్పాము మనకు ఇక్కడ ఏం చేయమన్నాము మనం సబ్ట్రాక్షన్ జీరోస్ సబ్స్టూట్ చేసుకున్నాం నెక్స్ట్ నెంబర్ రాసుకోండి ఇక్కడ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ పాయింట్ త్రిపుల్ జీరో నైన్ సో ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని సెవెన్ ఎయిటీ నైన్ ఎక్కడ రాసుకోవాలి ఫైవ్ నైంటీ సిక్స్ కింద రాసుకోకూడదు నైన్ సిక్స్టీ త్రీ కింద రాసుకోవాలి సెవెన్ ఎయిట్ నైన్ సో సెవెన్ ఎయిట్ వన్ ఇక్కడ ఏమి లేని చోట మనం ఏమి చెప్పాము జీరో రాసుకోమని చెప్పినాం అనమాట సో ఇలా రాసుకోవాలి సో ఇప్పుడు యాక్చువల్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం వన్లో నైన్ వెళ్తుందా వన్లో నైన్ వెళ్ళదు కాబట్టి మనము ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనం ముందు చెప్పిన వీడియోలో నుంచి ఇక్కడ వన్లో నైన్ పోదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్నాం ఇక్కడ యాజ్ లేదు కాబట్టి ఇంతకుముందు ఇది టెన్ అవుతుంది ఇక్కడ టెన్ అవ్వాలి ఫస్ట్ సో ఎక్కడి నుంచి తీసుకోవాలి ముందు నెంబర్ నుంచి తీసుకోవాలి అంటే ఈ నెంబరు ఫైవ్ ఫోర్ అవుతుంది అప్పుడు ఇది టెన్ అవుతుంది అనమాట ఫైవ్ ఫోర్ అవుతుంది ఒకటి ఇచ్చేస్తుంది కాబట్టి టెన్ అవుతుంది సో టెన్ నుంచి ఇక్కడ ఇది నైన్ అయ్యి ఇది టెన్ వస్తుంది టెన్ నుంచి వన్ ఇస్తాం కాబట్టి ఇది టెన్ అవుతుంది ఇది నైన్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ టెన్ నుంచి వన్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇది నైన్ అవుతుంది ఇది లెవెన్ అవుతుంది సో లెవెన్ మైనస్ నైన్ సో లెవెన్ మైనస్ నైన్ ఏమవుతుంది మనకు టూ వస్తుంది అనమాట సో ఆన్సరు టూ ఇక్కడ నైన్ మైనస్ సిక్స్ త్రీ నైన్ మైనస్ ఎయిట్ వన్ ఫోర్ మైనస్ త్రీ వన్ సో పాయింట్ పాయింట్ లేదని కొద్దిసేపు వదిలేయండి పాయింట్ మళ్ళీ పెట్టుకుంటాం సో అది ఫోర్ 3 త్రీ వన్ నెక్స్ట్ త్రీ మైనస్ జీరో త్రీ నెక్స్ట్ ఫోర్ మైనస్ టూ ఏమవుతుంది టూ టూ మైనస్ జీరో టూ సో ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ వదిలేసి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో టూ ఫార్టీ త్రీ నుంచి ట్వంటీ పాయింట్ సంథింగ్ నెంబర్ పోతే టూ ట్వంటీ త్రీ అలా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ డెసిమల్ సబ్ట్రాక్షన్ చూద్దాం సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నైన్ మైనస్ జీరో యాజ్ ఇట్ ఈస్ నైన్ మైనస్ జీరో ఏం చేస్తున్నాము నైన్ మైనస్ జీరో మనకు నైన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ టెన్ కావాలి సో జీరోలో వన్ పోదు కాబట్టి ఇది టెన్ అవ్వాలి సో అంతకుముందు ఇక్కడ టెన్ అవ్వాలి అంతకుముందు ఇక్కడ టెన్ అవ్వాలి ఇక్కడ టెన్ అవ్వాలంటే ఇక్కడ టూ అవ్వాలి సో ఇక్కడ నుంచి ఒకటిస్తే ఇది టెన్ అవుతుంది అనమాట త్రీ నుంచి జీరోకి ఒకటిస్తే ఏమవుతుంది ఏమవుతుంది టెన్ అవుతుంది సో ఇక్కడ టూ అవుతుంది సో టెన్లో నుంచి జీరో ఇక్కడ కాబట్టి ఇది నైన్ అయ్యి ఇది టెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఇస్తావు కాబట్టి ఇది నైన్ అవుతుంది ఇది టెన్ అవుతుంది సో ఇది టెన్ అయింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవ్వాల్సిన అవసరం లేదు సో టెన్లో వన్ పోతే నైన్ నెక్స్ట్ నైన్లో ఎయిట్ పోతే వన్ నైన్లో సెవెన్ పోతే టూ సో నైన్లో ఎయిట్ పోతే వన్ నైన్లో సెవెన్ పోతే టూ నెక్స్ట్ టూలో నైన్ పోతుందా చెక్ చేసుకోవాలి టూలో నైన్ పోదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒకటి తీసుకొని ఇది ట్వెల్వ్ అవుతుంది సో ఇది ట్వెల్వ్ అవుతుంది ఇది ఫైవ్ అవుతుంది సో ట్వెల్వ్లో నైన్ పోతే ఎంత త్రీ అవుతుంది అనమాట సో త్రీ అవుతుంది నెక్స్ట్ ఫైవ్లో ఎయిట్ పోతుందా ఫైవ్లో ఎయిట్ పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటే నైన్ ఎయిట్ అవుతుంది ఫైవ్ కాస్త ఫిఫ్టీన్ అవుతుంది సో ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది అనమాట సో సెవెన్ అవుతుంది నెక్స్ట్ ఎయిట్లో సెవెన్ పోతే వన్ ఎయిట్లో సెవెన్ పోతే వన్ అవుతుందనమాట సో ఇక్కడ ఏమి బోరింగ్ జరగలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫైవ్ ఆర్జీస్ ఫైవ్ మైనస్ జీరో ఫైవ్ అవుతుంది సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నెంబర్స్ ముందర పాయింట్ పెట్టుకొని మనము ఇలా సబ్ట్రాక్షన్ చేస్తామన్నమాట యాజ్ డిస్ అట్రాక్షన్ ముందులాగానే చేస్తాము ఏంటంటే ఇక్కడ డెసిమల్ పెడతాము ఆ డెసిమల్ ఎప్పుడు పెడతామంటే మొత్తం సొల్యూషన్ చేసేసి ఫైనల్గా సొల్యూషన్ చేసేసి ఇక్కడ పైన చెక్ చేసుకుంటాము ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది రైట్ సైడ్ నుంచి అనేది సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత మనము డెసిమల్ పాయింట్ సబ్చూస్ చేస్తామన్నమాట సో ఇలా మనము అన్నింటిలో అన్ని బేసిక్స్ మ్యాథ్స్ సైన్స్ అన్ని బేసిక్స్ చేశాము చూసి ఆనందంగా నేర్చుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ